నిజంగానే తేనె నాకున్నట్టే ఉండా చేతికి అంత టేస్ట్ ఉండది కాయ ఇది ఓకే వీళ్ళు ఎక్కడ కావాలన్నా పార్సల్ పంపిస్తారు ఫ్రెండ్స్ మీకు తెలంగాణ కానీ ఏపీ కానీ అలాగే తమిళనాడు బెంగళూరు కర్ణాటక కూడా పంపిస్తారు పార్సల్ వెయిట్ ఛార్జ్ అంతా వీళ్ళు పెట్టుకుంటారు అన్నమాట మీకు కాయ పడే ఇప్పుడు కాయ ఇది వచ్చి 50 రూపాయస్ అని చెప్పాను కదా ఆ 50 రూపాయస్ అంటే కిలో 50 రూపాయస్ లెక్కన వీళ్ళు తీసుకుంటారు ఇక్కడ మీకు పార్సల్ ఖర్చు అంతా వీళ్ళే కూడా పెట్టుకుంటారు అన్నమాట ఓకేనా వీళ్ళు కాల్ చేశారంటే బంగినపల్లి కానీ ప్రజెంట్ అయితే చెరుకు రసాలు కానీ ఇంకోటి ఏది అది పెట్టి ఉంది సువర్ణరేఖ ఈ కాయలైతే స్టార్టింగ్లో వస్తాయన్నమాట స్టార్టింగ్లో సీజన్ స్టార్టింగ్లో వస్తాయి ప్రజెంట్ అయితే ఆ సీజన్ అయిపోయిందన్నమాట చెరుకు రసాలకి సువర్ణరేఖకి ఈ సీజన్ స్టార్టింగ్లో వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే దొరకవు ఓన్లీ బంగినపల్లి కానీ వేరే రకాలు ఏదైనా కూడా ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దాన్ని కాల్ చేయండి మీకు కాయలు ఏముండయని వీళ్ళని అడగండి వీళ్ళు ఉండేటి చెప్తారు మీకు కావాల్సినట్టు తీసుకోండి ఓకే ప్రజెంట్ అయితే ఉలవపాడు మామిడి తోపుల్లో ఉన్నాము ఈ మామిడి అసలు ఈ ఉలవపాడుకి ఈ మామిడికాయలకు అంత టేస్ట్ ఎలా వస్తుందంటే మంచి సారవంతమైన ఎర్ర రేగడి ఇసుక నేలలు ఇవి కాబట్టి ఇక్కడ మనం చెట్లు నాటితే ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది కాయ సైజు కూడా పెద్దది వస్తుంది అన్నమాట బంగినపల్లి కాయలు ఇది వచ్చి సువర్ణరేఖ మామిడికాయ ఓకే నేను ఒక కాయ కోసి తింటాను సువర్ణరేఖ చూడండి మళ్ళా మీరు కొయ్యలేదు గీయలేదు అనద్దండి మాగినకాయ చెట్ల నుంచి కోసి చూపిస్తున్నాను నేను ఈ కాయ తినే లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకొని అంత లోపల నేను కాయ తింటాను ఇప్పుడే కోసిన కాయ ఇదండి జీడి కూడా కారుతోంది చూడండి కాయ అయితే మాగింది కాయ కూడా ఓకేనా దీనిపైన రీసెర్చ్ చేసింది ఏమంటే ఇది ఏపీ తెలంగాణలో మొత్తం కూడా పండుతుంది అన్నమాట ఇటు కడప కానీ లేదంటే చిత్తూరు డిస్టిక్ కానీ నెల్లూరు మొత్తం పండుతుంది కానీ ఉలవపాడులో బంగినపల్లి ఇది బంగినపల్లి ఆ సైడ్ కడప సైడ్ ఆ సైడ్ అయితే బేనూసా అంటారు ఈ రకాన్ని అక్కడ పండినా కూడా అక్కడ ఈ టేస్ట్ అనేది ఆ కాయలకు అనేది రాదన్నమాట అందువల్ల ఇక్కడ పండిన దానికి కారణం ఈ అసలు ఈ కాయ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక అదే నవాబు రాజు ఆయన బయట నుంచి ఈ రకాన్ని తెప్పించి ఇక్కడ పండించారన్నమాట పండించిన దానికి తర్వాత ఆయన తిన్నాక టేస్ట్ నచ్చి ఇక్కడ రైతుల దగ్గర ఈ పంట వేపించాడనేసి నీ నాకు రీసెర్చ్లో తేలిందనమాట ఇది ఒకసారి టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది కాయ అయితే చాలా టేస్ట్ ఉండదు స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది బంగినపల్లి మామిడి పండు అనమాట మన సైడ్ అయితే బేనూసా అంటారు చిత్తూరు కడప సైడు బేనూసా అంటారు సైజు కూడా చాలా పెద్దవి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా పెద్ద సైజు వస్తుంది ఒకరోజు టేస్ట్ చూస్తాను ఇప్పుడే చెట్ల నుంచి పైనుంచి కింద పడిన కాయ ఇది బంగినపల్లి మామిడికాయ ఇది చూడండి ఇప్పుడే పడితే ఫ్రెష్గా ఉంటుంది అనమాట తొట్టి ఓకేనా ఇది ఒక్కటే ఇది కూడా చూద్దాం ఒకసారి ఇది పచ్చిగాని ఇప్పుడు పడింది కాబట్టి బాగా మాగిండదు ఫ్రెండ్స్ కాయ ఇంకా మాగుతుంది అన్నమాట మాగే కొద్దికి టేస్ట్ పెరుగుతుంది కాయ చెట్లోనే మాగితే ఇంకా టేస్ట్ వస్తుంది ఓకేనా సూపర్గా ఉండదు ఓకేనా ఇది తేనెపట్టు కాయ అంటారు ఫ్రెండ్స్ ఇది చాలా టేస్ట్ ఉంటుంది పేరులోనే ఉండదు కదా తేనెపట్టు అంటే తేనె మాదిరి అంత స్వీట్ ఉంటుంది అన్నమాట కాయ ఇది కూడా చూస్తాను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి టేస్ట్ చూసి మీకు చెప్తానన్నమాట మీకు ఏ కాయలు కావాలన్నా కూడా వీళ్ళు మీకు పార్సల్ పంపిస్తారు అది కనుక్కుందాం అది కూడా కనుక్కొని మీకు పూర్తిగా చెప్తాను వీడియో ఓకే దీంట్లో అయితే ఓకే ఒకసారి టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ చూసి చెప్తాను సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ కాయ ఇది బంగినపల్లి కన్నా ఇంకా సూపర్గా ఉండదు ఇది తీపి అయితే చెప్పలేను ఇంకా నేను చెప్పలేను ఆ మాదిరి ఉండదు కాయ ఓకేనా
దీంట్లో పురుగులు కూడా పడవన్నమాట కాయ ఎంత మాగినా కూడా బంగినపల్లిలో కాయ ఎక్కువ మాగిపోతే పురుగులు పడతాయి దీంట్లో అయితే పురుగులు కూడా పడవు చాలా టేస్ట్ ఉండది కాయ ఇది ఇంతకు సబ్స్క్రైబ్ చేశారా బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నారా నిజంగానే తేన్ నాకున్నట్టే ఉండా చేతికి అంత టేస్ట్ ఉండది కాయ ఇది ఓకే ఇది బెంగళూరు ఫ్రెండ్స్ ఇది బెంగళూరు కాయ అంటారు ఇది టేస్ట్ ఎలా ఉంటదంటే స్వీట్ ప్లస్ లైట్ గా పులుపు వస్తదన్నమాట మీకు అదొక రకమైన టేస్ట్ అన్నమాట లైట్ గా స్వీట్ లైట్ గా పులుపు ఇది పచ్చిగా ఉన్నా కూడా కాయ స్వీట్ పులుపు రెండు ఉంటది కాయ ఇది ఒక్కరో ఇది కూడా టేస్ట్ చూస్తాను చూసి చెప్తాను మీకు చెప్పినట్టే లైట్ గా పులుపు లైట్ గా స్వీట్ అన్నమాట ఇది ఓకేనా ఏపీ గాని తెలంగాణ గాని కర్ణాటక గాని ఇక్కడ ఈ ఏరియాస్కి అంతా కూడా పార్సల్ కూడా పంపిస్తారు వాళ్ళ అంగిడి దగ్గరికి పోదాము రోడ్ ఆనుకొని అంగిడి పెట్టిండారు ఆ అంగిడి దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఓకేనా ఇది కాయలు ఈ మాదిరి బాక్సుల్లో పెట్టి ప్రస్తుతానికైతే ఇక్కడ మాగబెట్టి తర్వాత బయట పెట్టి అమ్ముతారనమాట అక్కడ వెళ్ళి కిలో ఎంత అమ్ముతారు ఇక్కడ ఏమి అనేది కూడా కనుక్కుందాం ఉలవపాడు బంగినపల్లి మామిడికాయలు ఎంత చెరుకు రసాలు ఎంత అలాగే ఏ రకాలు ఉన్నాయి అక్కడ అనేది అంగిడి దగ్గరికి కూడా వెళ్ళి అడిగి కనుక్కుందాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం పదండి అంగిడి దగ్గరికి ఇది బంగినపల్లి అన్న ఎంత పడతారు ఇది కేజీ 60 రూపాయస్ 60 రూపాయస్ స్మాల్ సైజ్ ఇది ఇది బంగినపల్లి 70 70 ఓకే ఇది బంగినపల్లి ఇది కూడా ఈ 80 రూపాయస్ 80 రూపాయస్ ఈ 70 రూపాయస్ అన్న 70 రూపాయస్ బంగినపల్లి మామిడి పండు పెద్దవి పెద్ద సైజ్ ఓకేనా ఇది పెద్ద సైజ్ పచ్చివి ఇవి ఎంత పడతాయి 80 రూపాయస్ 80 రూపాయస్ అవి సిక్స్టీ రూపీస్ కిలో మొత్తం కూడా ఇక్కడ ఉండేటువంటి బంగినపల్లి ఓకే ఇప్పుడు చెరుకు రసాలు ఇవంతా కూడా ఇప్పుడు దొరకవా స్టార్టింగ్ లో దొరుకుతాయి ఓకే ఇప్పుడు మీరు ఎక్కడికైనా పార్సల్ కూడా పంపిస్తారా మీ నాన్న వాళ్ళు పంపిస్తారు మీ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తా కాల్ ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూసి కాల్ చేస్తారన్నమాట బంగినపల్లి మామిడి పండ్లు మాకు కావాలి మీరు మాకు పలానా అడ్రస్ మాది పంపిమంటే పంపిస్తారు ఓకేనా మీ డాడీ నెంబర్ చెప్తాను నాకు ఆ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్ బై సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయడం మర్చిపోవద్దండి ఓకే మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం